ఎన్నిసార్లు తిప్పారు ఏంటి సినిమా కోసం అంటే 1 ఇయర్ నుంచి అలాగే వచ్చా. ఓకే అలా ఉండిపోయే కాదు బ్రోచే వారు ఎవరు హిట్ తర్వాత మీసం తిప్పుతున్న శ్రీ విష్ణు కానీ నిజంగా ఆ రేంజ్ హిట్టే మీకు వచ్చింది బ్రోచే వారు ఎవరురా. అండ్ ఎప్పుడు కూడా మీ సినిమాలకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటూనే ఉంటుంది. శ్రీ విష్ణు చేశారంటే ఏదో కొత్తదనో ఉంటుంది చూడాలి అని ఒక క్యూరియాసిటీ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసేసారు ఎన్నో సినిమాల ద్వారా. ఈ తిప్పరా మీసంకి ఏంటి స్పెషాలిటీ? సేమ్ అన్ని సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇలా ఇలా ఫిక్స్ అవ్వకుండా కొంచెం ఆల్ కేటగిరీ ఆడియన్స్కి సరిపడే డిఫరెంట్ చూద్దాం. ఇంటెన్షనల్ స్టెప్ ఇది? లేదు లేదు అలా అలా ఇంటెన్షనల్ అంటే క్లాస్ ఆడియన్స్ సో ఐ థింక్ కృష్ణ విజయ్ గారికి మీకు చాలా ఇయర్స్ నుంచి ఆ ట్రావెల్ అండ్ అన్న అనుబంధం ఉన్నట్టుంది. ఎప్పుడు ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ అసరాకు ముందు నుంచి. ఓకే సో కృష్ణ విజయ్ గారు ఐ థింక్ ఐ లైక్ యువర్ నేమ్ అంటే కృష్ణుడు ఎటుంటే విజయం అటువంటి రెండు పెట్టుకుంటారు. సో యా తిప్పరా మీసం శ్రీ విష్ణు గారితో సినిమా చేయాలంటే మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ కథ అంటే ఎప్పుడు రాసుకున్నారు మరి దీనికి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఉందా? అంటే బేసిక్గా చిన్న చిన్న అక్కడక్కడ జరిగిన చిన్న చిన్న ఈవెంట్స్ ఇన్స్పిరేషన్తోనే రాసుకున్న స్టోరీ అండి. అంటే ఇది బేసిక్గా ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా ఏదో ఒక కొత్త డిఫరెంట్ ప్లేన్లో ఏమైనా చేద్దాం అన్నట్టుగా అనుకున్నప్పుడు ఒకటి రెండు ఐడియాస్ బౌన్స్ చేసుకున్నాం. దాంట్లో ఇదైతే బాగుంటుంది కొంచెం మోర్ మెయిన్ స్ట్రీమ్ అంటే డిఫరెంట్ దాంట్లోనే కొంచెం మెయిన్ స్ట్రీమ్ మాసు క్లాస్ అనే ఆ బ్యారియర్ లేకుండా కొంచెం అందరికీ రీచ్ అవుతాం అనుకుని సో ఇది చూస్ చేసుకోవటం అయింది. సో దాన్ని కొంచెం డెవలప్ చేసి ప్యారలల్గా మా సినిమాలు జరుగుతుండేవి అప్పట్లో ఒకటి ఉండేవాడు నిధి నాది ఒక అవి రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ దీని మీద దిగా. బేసిక్గా తిప్పరా మీసం అనేది వెరీ పాపులర్ స్టేట్మెంట్ మన మన తెలుగుకి. బట్ అది ఓన్లీ పెద్ద హీరోలు పెద్ద స్కేల్లోనే జరుగుతున్నాయి ఇది. బట్ ఫర్ ఎవ్రీ పర్సన్ అంటే వాళ్ళ ప్రతి కామన్ మ్యాన్కి కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి వాళ్ళు అచీవ్ చేసిన కానీ వాళ్ళు చేసి. సో అట్లానే ఈ సినిమాలో మన ఒక యంగ్ బాయ్ ఒక తన లైఫ్లో కూడా తను అచీవ్ చేసిన మూమెంట్ ప్రైడ్ మూమెంట్ని ఆ స్టోరీ కాన్సెప్ట్లో అరైవ్ అవుతాడు. సో అక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. అబ్ ఆహా